టాలీవుడ్లో ఈ మధ్యన రీమేక్ సినిమాలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఆ కోవలోనే మరో సీనియర్ హీరో కూడా రీమేక్ సినిమాలో నటించబోతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే, బడా నిర్మాతలు కాదనుకున్న ఈ సినిమాని ఇప్పుడిప్పుడే సక్సెస్లో ఉన్న ఆ నిర్మాత రీమేక్ చేయాలనుకోవడం ఫిలిం నగర్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా అంటే, మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుం కోసియుం సినిమా. పృథ్వీరాజ్, బీజు మీనన్ లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్కి నచ్చదని ఎన్వి ప్రసాద్ లాంటి బడా నిర్మాతలు వద్దనుకున్నారు. కానీ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ ఈ సినిమా రైట్స్ని కొనడం ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. బాలయ్యతో ఈ సినిమా తీయాలని సితారా భావిస్తోంది. మరో హీరో కోసం వెతుకుతున్నారు. నిన్నటి వరకు ఎన్టీఆర్ అనుకున్నారు. అయితే ఇప్పుడు మరో హీరో పేరు వినిపిస్తోంది. మంచు విష్ణుని నిర్మాత నాగవంశీ సంప్రదించినట్టు తెలుస్తోంది. చిత్రానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తర్వాత బాలయ్యని కలిసి సినిమా చేయడానికి ఒప్పించాలని సితారా ఎంటర్టైన్మెంట్స్ భావిస్తోంది. గతంలో బాలయ్యతో కలిసి మంచు మనోజ్, లక్ష్మి ఊకొడతారా ఉలిక్కి పడతారా అని సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి బాలయ్యతో కలిసి నటించే ఛాన్స్ మంచు విష్ణుకు రావడంతో ఆయనే పక్కా అవుతారని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వార్త సినీనగర్లో వినిపిస్తున్నా అఫీషియల్గా మాత్రం ప్రకటించడానికి టైం పడుతుందని తెలుస్తోంది. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్.